హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మనం మొదలు దాడి చుట్టూ ఒక 15 రోజుల నుంచి కష్టపడుతున్నాం. ఒకరోజు వచ్చి కమ్మల దగ్గర పెట్టినాం, కొద్దిగా గొర్రెలు బసిరిన తర్వాత గొర్రెలు తీసి బయట పెట్టినాం. మళ్ళీ 4 రోజులకు వచ్చి గొర్రెలు చేసినాం, మళ్ళీ 4 రోజులకు వచ్చి గీయడం మొదలు పెట్టినాం. 3 రోజులు గీసిన తర్వాత 2 రోజులు గీసిన తర్వాత వర్షం పడితే 3 రోజులు ఊకొని మళ్ళీ ఇప్పుడు 1 వారం రోజుల నుంచి గీస్తున్నాం. మొత్తానికి మనం ఉట్ట గీయబట్టి 11 రోజులు ఇయ్యాటికి, 5 రోజుల తర్వాత లొట్లు పెట్టినా, లొట్లు పెట్టి 6 రోజులు ఇయ్యాటికి ఒక 3 సెల కళ్ళు వచ్చింది. 3 సెలలు 4 సెలలు అయితే వచ్చేయాలి. చూద్దాం, ఇన్ని రోజులు కష్టం చేస్తేనే కళ్ళు వస్తుంది. 15 రోజుల క్రితం నుంచి పని చేసుకుంటూ వస్తే ఇయ్యాటికి ఒక 200 దొరికే అవకాశానికి వచ్చింది. 11వ రోజు ఉదయం మొదలుదాడు. ఒకటో గొర్రె, అన్ని గొర్రెలు సమానం కలవారాయి. ఇదైతే ఒక సీసా పారింది. కొద్దిగా నయం గట్టి పడాలి, పడితే ఇంకా కలగస్తుంది. ఈ కొత్త కత్తి ఇంకా మనం మరే అలవాటు కాలే కత్తికి. ఇది 2వ గుల, ఇది మటన్ అక్కడ గుల కదా. ఇది ఒక గ్లాస్ కళ్ళు వారింది. అవపడతా లేదనుకుంటాం మీకు. మార్గతే నువ్వు మెరుతాను. ఇది 3వ గుల, ఇది ఒక గ్లాస్ కలవరం. ఇది ఉపయోగాలంటే మనం కిందికున్నాగా. ఇది 4వ గుల, ఈ సన్లైట్ కవ్వబడతలేదు మనకు. ఇది కూడా ఒక సీసంత కలబడది.
అది రాజగడ కొడుకు ఆ నరేష్ రాజగడ తాళ్ళు ఉన్నాయా బావ ఇడా ఇవి లెక్కలు మరి ఈయన ఎక్కుతాండా మనం ఎక్కుతాం అంతేనా కరెక్ట్ ఒక బాట లేదు బరాబరైంది బాబా గంజి చెట్లు పెడితే ఇంత బాటలే అయింది మరి మన ఛానల్లో వీడియోలు చూసి ఇంటికి పోగానే కళ్ళదారాలు కంపల్సరీ అని కూడా వచ్చిండట మా మహమ్మారి పాపం హైదరాబాద్ ఫ్రమ్ మెడ్చల్ నీ పేరు చెప్పా అమరేందర్ నా పేరు మాది రంగశేటి హైదరాబాద్లో ఉంటా నేను మా బావ వీడియోలు చూస్తారు డైలీ ఇక మా బావ దగ్గర వాళ్ళ కళ్ళదామని వచ్చిన ఇటుకి రంగశేట మా రంగశేపేట మా ఊరే బామారి వరస అవుతాడు కానీ హైదరాబాద్ ఉంటాడు ప్రత్యేకంగా కళ్ళు కోసం అక్కడి ఇక్కడికి వచ్చింది ఇవాళ నేను మా సత్యనాబా యూట్యూబ్ ఫాలోవర్ చూసి వాళ్ళ కళ్ళదావుతా అని వచ్చింది ఇక్కడికి దగ్గరగా వచ్చి తీరా ఇట్లా కళ్ళు